What happens in Chhattisgarh is of no consequence here. अगर कोई आके यहां पे नौटंकी करना चाहे, I would only say बेगाना शादी में अब्दुल्ला दीवाना. ఏం సంబంధం ఇక్కడ మాకు? తెలంగాణ రాజకీయాలకి ఆంధ్రప్రదేశ్ లో జరిగే రాజకీయాలకి ఏం సంబంధం అండి? చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయింది ఆంధ్రప్రదేశ్ లో. ర్యాలీలు ధర్నాలు చేయదలుచుకుంటే నిర్మోహమాటంగా ఆంధ్రాలో చేయండి. ఎవరు అంటున్నారు మిమ్మల్ని? హైదరాబాద్ లో ర్యాలీలు చేసి, హైదరాబాద్ లో ర్యాలీలు తీసి మీరు మొదలు. ఆగండి 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 ఆగండి, తొందర ఎందుకు పడుతున్నావా? ఆగుడా సార్, మీరు ర్యాలీలు తీస్తారు మొదలు. ఇక్కడ రాజకీయ ర్యాలీ ఎవరు తీస్తారు? తెల్లారు ఇంకోలు తీస్తారు పోటీ ర్యాలీ. మరి మేమేం చేయాలా? అంటే పక్కింట్లో పంచాయతీ కూడా ఇక్కడ మేము ఇక్కడ ఇక్కడ తీసుకుంటారా, తేల్చుకుంటారా? ఇది ఎక్కడ పద్ధతి? నేనేమంటున్నానంటే చేల్చుకోండి. ఆంధ్రప్రదేశ్లో ఒకరితో ఒకరు తలపడండి, రాజమండ్రిలో భూమి దగ్గర వెళ్ళిపోయి ర్యాలీలు తీయండి. మీరు ఒకరు మీరు తీయండి, వాళ్ళు తీయండి, మాకేం బాధ మధ్యలో? ఇదేం నాకు వాళ్ళ వాళ్ళ పంచాయతీ వచ్చి ఇక్కడ హైదరాబాద్లో కొట్లాడతామంటే మరి మేము ఇక్కడ ప్రభుత్వం నడుపుతున్నాము, శాంతి భద్రతల సమస్య తలెత్తితే సహజంగా ఇక్కడ ప్రభుత్వానికి బాధ్యత ఉంటుంది కదా. అటువంటి అప్పుడు అట్లా అలవ్ చేస్తాము. వాళ్ళు ఒకరు ముందొస్తారు, నెక్స్ట్ ఇంకొక ఆయన ర్యాలీ అంటాడు, ఇక వాళ్ళ ఘర్షణకి ఇది వేదిక కావాలా? విజయవాడ లేదా, అమరావతి లేదా, రాజమండ్రి లేదా, కర్నూలు లేదా, అక్కడ చేయండి వద్దంటున్నారు ఎవరన్నా? అక్కడ చేయకుండా ఇక్కడ వచ్చి రాద్దాంతం చేయడం, రాజకీయం చేయడం ఏంటంటే నాకు అర్థం కాదు. ఇంకోటి, ఇది అచ్చంగా రెండు రాజకీయ పార్టీల తగాదా? అక్కడ ఆ పార్టీలకు ఇక్కడ స్థానం లేదు, ఉనికి లేదు, ఇక్కడ ఎందుకు మరి? నాకు అర్థం కాదు. అల్టిమేట్ గా ఒకటే బాస్ చెప్పేది నేను, అల్టిమేట్ గా ఒకటే, ఇష్యూస్ లైక్ దీస్ సెన్సిటివ్ ఇష్యూ అన్నప్పుడు సెన్సిటివ్ గా హ్యాండిల్ చేయాలి. ఇంకోటి, రన్నింగ్ కామెంటరీ చెప్పినట్టు రోజు కామెంటరీ చెప్పాల్సిన అవసరం లేదు. న్యాయ పోరాటం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, న్యాయ పోరాటం చేస్తున్నారు. ఆయనకి ఏ న్యాయం జరుగుతుందో జరుగుతుంది, న్యాయస్థానంలో ఉంది మ్యాటర్. ఇన్ ద మ్యాటర్ ఇస్ సబ్ జ్యూడిస్, వై దిస్ ఎగ్జూబరెన్స్? అక్కడ మ్యాటర్ సబ్ జ్యూడిస్ ఉంది, ఎవరు పడితే వాళ్ళు రోడ్ మీదకి వచ్చి కామెంట్రీ చేస్తా? అది కూడా తప్పే కదా. ఇట్ ఈస్ అండర్ ఎగ్జామినేషన్. మాకు సి, ఐఎమ్ ఫ్రెండ్స్ విత్ లోకేష్, ఐఎమ్ ఫ్రెండ్స్ విత్ జగన్, ఐఎమ్ ఫ్రెండ్స్ విత్ పవన్ కళ్యాణ్ వాళ్ళు, నాకు అందరూ దోస్తులే. నాకు ఆంధ్రాలో నాకేం తగాదాలు లేవు, అక్కడ నాకు ఇప్పటికిప్పుడు పోయి యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళకు కూడా ఇక్కడ ఏం లేవు కదా స్టేక్స్. అట్లాంటప్పుడు లేనిపోని పంచాయతీలు ఎందుకు పెడుతున్నారు మాకు? మాకు మేము చక్కగా ఉన్నాం ఇవాళ హైదరాబాద్ లో. ఏ ప్రాంతం వాళ్ళైనా, ఆంధ్ర అయినా, రాయలసీమ అయినా, కేరళ అయినా, పంజాబ్ అయినా, అందరూ కలిసిమెలిసి ఉన్నాం. ఇక్కడ లేని పంచాయతీలు ఎందుకు పెట్టాలా? రెండు రాజకీయ పార్టీలు, ప్రజలు బాగున్నారు. ఆంధ్ర ప్రజలు ఇక్కడ ఉన్న వాళ్ళు సుభిక్షంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు, పదేళ్ల నుంచి సుఖంగా ఉన్నారు. వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు ఇక్కడికి వచ్చి మీరు? వాళ్ళలో లేని వైషమ్యాలు లేపి, లేని రాజకీయ కక్షా కార్పణ్యాలు లేపి అది మాకు చుట్టి లేదా ఇంకొకరికి చుట్టి దాని నుంచి ఇంకేదో సాధిద్దాం అనుకుంటే అది ఎట్లా కరెక్ట్ అవుతుందండి?